జిల్లా సమగ్ర అభివృద్ధికి తరవంతు కృషి చేస్తారని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ తమ్మీ మాంజరియ అన్నారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. కలెక్టరేట్ లోని ఉద్యోగులందరూ కలెక్టర్ ను కలిసి అభినందనలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా తనవంతు కృషి చేస్తామని, ప్రజల సమస్యల ఎజెండాగా ముందుకు వెళతామన్నారు. జిల్లాలో అన్ని అధ్యయనం చేసి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. తన మార్కు పరిపాలన చూపిస్తామన్నారు. నమస్కారాలు. ఈరోజు నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మొదటిగా జిల్లాలో పబ్లిక్ గ్రివాన్స్ రిడ్రెసల్ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్, దెన్ గ్రివాన్స్ ఏదైనా దాటిని సీరియస్గా తీసుకుని టైమ్లీ దెన్ క్వాలిటీ డిస్పోజల్ మీద ఫోకస్ పెడతాము. రెండోది, జిల్లాలో జరుగుతున్న జిల్లా అభివృద్ధి పనులు, స్పెసిఫిక్గా వెలిగుండ ప్రాజెక్ట్ వేగవంతం చేసి పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి పెడతామని చెప్తున్నాను. అదేవిధంగా జిల్లా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా, స్పెసిఫిక్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది అని విన్నాను. ఇది తప్ప ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి దాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఫీల్డ్ విజిట్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా పూర్తి అవగాహన తీసుకుని దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా జిల్లా స్థాయిలో ఏ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయగలుగుతామో దాన్ని జిల్లా స్థాయిలో మిగతా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనము అన్ని చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా జిల్లాలో
శానిటేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ పెట్టి జిల్లాలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని పెంచి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అన్ని పథకాలని మన జిల్లాలో ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేసి మన జిల్లాని మన స్టేట్లోనే మొదటి స్థాయిలో నిలబడడానికి అన్ని రకాల ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి మీ అందరి జిల్లా ప్రజలందరూ, ప్రజా ప్రతినిధులు, ఎన్జిఓస్, సివిల్ సొసైటీ, మీడియా మిత్రులు, మీ అందరు సపోర్ట్ మరియు కోఆపరేషన్ ఉంటుంది అని ఆశిస్తూ, అదేవిధంగా ప్రజలు కూడా మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజలకు వారికి ఏదైనా సమస్యమైనా జిల్లా అభివృద్ధిలో వారి యొక్క సలహాలు, సూచనలు ఏదైనా ఎప్పుడైనా నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా, మెసేజెస్ ద్వారా, వాట్సాప్, ఈమెయిల్, దెన్ సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్గా నాకు కాల్ చేసి తెలియచేయవచ్చు. ప్రజల కోసం ఎప్పుడు కూడా 24/7 అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.